సర్వేలకి తారుమారు చేయటమే జగనన్న పని. సర్వేలు ఒకవైపు, జగనన్న ఒకవైపు. జగనన్న చేసిన సంక్షేమ పథకాలే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ఉన్న మాసులకి ఏదైతే ఎప్పుడు మాలింట్రో ద్వారా కానివ్వండి, సచివాలయం ద్వారా కానివ్వండి, ప్రజలకి పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో భాగంగానే ఇవాళ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ గెలవటం కూడా ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే వెల్లంపల్లి వెస్ట్ కాన్స్టిట్యూన్సీ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోతాడని చెప్పి సెంట్రల్ నియోజకవర్గాన్ని పంపించారు. సెంట్రల్ నియోజకవర్గం ఆదరించే అవకాశం ఉంది అక్కడ. అంటే జగనన్న కెపాసిటీ ఏంటంటే, జగనన్న క్యాండిడేట్ని ఎక్కడ పెడితే అక్కడ గెలిపించే సత్తా జగనన్నకు ఉంది. కాబట్టే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా ఇక్కడ గెలుపు పథకం ఎగరేస్తారని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారు, వేలాది మంది ప్రజలు కానివ్వండి, కార్య తెలుగుదేశం పార్టీ వైపు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ క్యాండిడేట్స్ ద్వారా పక్క నియోజకవర్గం ఇంపోర్ట్ చేసుకుంటున్నారని చెప్పి సమాచారం చనిపోయినారు. అదేం లేదండి, ఈయన వచ్చేసి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు అంటే జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీ ఒక్క కార్యకర్తలు ఆయన వెనుక ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఏంటండి, కార్యకర్తలకి మొత్తం కూడబెట్టుకొని కార్యకర్తలకి అండదండగా ఉండే నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఆయనకి జిల్లా అధ్యక్షుడు పదవి కూడా ఉందండి. దానివల్ల ప్రతి కాన్స్టిట్యూన్సీలోంచి ఆయన కోసం వస్తారు, పని కూడా చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంత ఎన్ని ఓట్ల మెజారిటీ లేకపోతే బుటాబుటి మెజారిటీ బయటపడలేదు? ఇవాళ జగనన్న వదిలిన బాణం అనుకోండి మీరు, ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇక్కడ బోండా ఉమా అనే వ్యక్తికి చావు చోటు లేదు గెలిపిస్తానికి. ఎందుకంటే ఆయన ఇంట్లోంచి బయటికి రాడు ముందు పని. ఇంట్లోంచి బయటకు వస్తే ప్రజల సమస్యలు కనుక్కుంటే ఇక్కడ ఈ వామ్మే కాలనీలోనే బడుగు బరగా పేదలు, అసలు ఇక్కడ ఒక కారు కూడా కనిపించదు అలాంటి ఏరియా ఇది. ఈ స్లమ్ ఏరియాలో ఇవాళ మేము దాదాపుగా 15 రోజుల నుంచి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ కూతురు, వాళ్ళ అందరూ, వాళ్ళ బంధువులందరూ ఇవాళ ప్రతి అపార్ట్మెంట్, ప్రతి గుమ్మం ఎక్కడం జరుగుతుంది. ఆ గుమ్మం ఎక్కడమే గెలవటానికి నిదర్శనం అని తెలియజేస్తున్నాను.